అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్లపక్షం మార్చి 31 2023 శుక్రవారం తిది దశమి రాత్రి 1 గంట 58 నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 1 గంట 57 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష యోగము సుకర్మము రాత్రి 1 గంట 57 నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం తైతుల మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు తదుపరి గరిజ రాత్రి 1 గంట 58 నిమిషాల వరకు తదుపరి వనిజ సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి 3 గంటల 1 నిమిషాలకు అశుభ సమయాలు రాహు కాలం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు వర్జ్యము ఉదయం 7 గంటల 59 నిమిషాల నుండి 9 గంటల 46 నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 6 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 34 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం 6 గంటల 3 నిమిషాల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం 5 గంటల 8 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 17 నిమిషాల వరకు మార్చి 31 శుక్రవారం ఈ రోజు ఉన్న తేది దశమి రాత్రి 1 గంట 58 నిమిషాల వరకు ఉంది తదుపరి ఏకాదశి శుక్రవారం దశమి తిది కలయికతో హుతాసన యోగం ఏర్పడుతుంది ఈ యోగం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు కానీ చంద్రబలం ఉండి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక ఈ యోగ దోషం ఉండదు అని అంటారు ఈ రోజు రాత్రి 1 గంట 57 నిమిషాల వరకు ఉన్న పుష్యమి నక్షత్రం మంచి నక్షత్రమే కానీ తదుపరి వచ్చే ఆశ్లేష నక్షత్రం దారుణ నక్షత్రం కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు ఈ రోజు రాత్రి 1 గంట 58 నిమిషాల వరకు ఉన్న తిది వారం కలయిక శుభకార్యాలకు అనుకూలంగా లేదు ఆ తర్వాత ఉన్న ఆశ్లేష నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను సూర్యుడు మీన రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కరకాటకం కన్య తుల మకరం కుంభం వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు ప్రపంచ బ్యాకప్ దినోత్సవం సుప్రసి
ప్రసిద్ధ భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ గారి వరదంతి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందిబాయి జోషి గారి వరదంతి చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి గారి పుట్టిన రోజు ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మార్చి 31 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి ప్రశంసలు అందుకుంటారు వృషభ రాశి ఆనందంగా గడుపుతారు మిథున రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి కర్కాటక రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి సింహ రాశి తీపి కబురు వింటారు కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు తులా రాశి అవసరానికి కావాల్సిన ధనం అందుతుంది వృశ్చిక రాశి ఆరోగ్యం పట్ల జాగృత వహించాలి ధనస్సు రాశి పనుల్లో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది మకర రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు కుంభ రాశి అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది మీన రాశి అంతా మంచే జరుగుతుంది ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ ఆన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్